ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ నాగ్ జనరల్గా అంటే వరదలు అవి వచ్చినప్పుడు ఇల్లు కనుక డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎరస్మంతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు ఉన్నట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజు గారు సార్ వరదల్లో గనుక ఏదైనా ఇల్లు కొట్టుకుపోవటం కానీ డ్యామేజ్ అవ్వటం కానీ లేదంటే ఇంటికి సంబంధించినటువంటి భారీ నష్టంగా ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లీగల్ని కూర్చోబెట్టి నాకు ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అడుగుతున్నారు లేదు సార్ అంటే కొన్ని రైట్స్ ఉంటాయి కదా అది అదే ఆ పాయింట్లో ఉందా లేదా సార్ కరెక్ట్ లీగల్ అన్న వాళ్ళకి అన్ని రకాల నాలెడ్జ్ ఉంటేనే లీగల్ అడ్వకేట్ అవుతారు ఎందుకంటే అన్ని రకాల వ్యక్తులు వస్తారు కాబట్టి లీగల్గా ఉన్న వ్యక్తి సంపూర్ణ వ్యక్తి అంటారు యాక్చువల్గా మా లీగల్ టెక్నాలజీస్లో సో నాగరాజ్ గారు విషయానికి వస్తే మనం ప్రకృతి సవాలు చేస్తే వాన మన జీవితాన్ని తల్లకిందులు లేస్తుంది వర్షంలో తాడడం చాలా అందంగా ఉంటుంది కానీ వరదలు వచ్చేటప్పుడే ఆ పెను బీభత్సాన్ని మనం తట్టుకోలేం రాత్రికి రాత్రి మన ఆశలు తల్లకిందులు అయిపోతాయి ముందు రోజుల ఒక మెలినీరు కూడా రాత్రికి రాత్రి ఒక అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు ముఖ్యంగా వర్షాలు వరదలు ఇట్లాంటి పెను విభత్సాలు సృష్టించే సమయంలో మన జీవితాలను కాపాడుకోవడానికి మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఉంటుంది కొంతమంది తీసుకుంటారు కొంత కొంతమంది తీసుకోరు ఇట్ ఈస్ మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఉంది ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఒక మ్యాండేటరీ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ఇలాంటి వర్షాలు వర్షాలు వరదలు వచ్చే సందర్భాల్లో మన ప్రాపర్టీని మనం ఎట్లా ఇన్సూరెన్స్ చేసుకోవాలి ముఖ్యంగా మన షాప్కి నాట్ ఓన్లీ ప్రాపర్టీ అంటే ఒక్క మన ఇల్లే కాదండి ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ప్రాపర్టీ అంటే హౌస్ హౌస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఇల్లు కావచ్చు మన షాప్ కావచ్చు మన ఆఫీస్ ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి మన మనకి సంబంధించిన గోడౌన్ కావచ్చు ఇట్లాంటి అన్ని సెగ్మెంట్స్ని కలిపి మనం ప్రాపర్టీ అంటాం ప్రాపర్టీ వర్స్ మీనింగ్ ఆఫ్ ప్రాపర్టీ అంటే డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రాపర్టీ కిందకు వస్తాయి సో వీటిని ముఖ్యంగా వరదలు నదులు పక్కనే ఉంటాం కాలాల పక్కనే ఉంటాం లేకపోతే ఏదో సందర్భాల్లో ఇలాంటి పెను బీభత్సాలు పెను తుఫాన్లు కానీ వరదలు వచ్చేటప్పుడు అయిపోయే అటువంటి పరిస్థితుల్లో ప్రాపర్టీని కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే అప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి ఒక్క రాత్రి వర్షం కురిసి పొద్దున్న లేచేసరికల్లా మొత్తం జీవితం తలకిందులైపోతుంది అయిపోతుంది అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి ముఖ్యంగా వస్తుంది వస్తుందిలే తుఫాను ఎప్పుడు వస్తుందిలే వరదలు మాకేం వరదలే అన్నటువంటి ఒక నిర్లిప్తత ఒక నిర్వేదాన్ని విడిచిపెట్టి ముఖ్యంగా నదీ తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ అంటే నదులు అంటే హైదరాబాద్లో మాకు నదులేవు సార్ మేము చాలా సేఫ్ అనుకోకండి ఈ రోజు పరిస్థితులు కూడా కాలువలు ఉంటాయి హైదరాబాద్కి చెరువులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి వాగులు ఉన్నాయి వంకలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా హైదరాబాద్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇటీవల హైడ్రాన్ సబ్జెక్ట్ వచ్చింది దాని మీద చెరువులు వీటిని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటుంది సార్ అది వేరే సబ్జెక్ట్ దాన్ని మనం వేరేగా మాట్లాడదాం సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఏదో వచ్చిందో దీనికి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాపర్టీని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అయితే ఐఆర్డీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఏదైతే ఉందో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాని వెబ్సైట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను మీతో చెప్పుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది ప్రాపర్టీ అంటే ఎలా ఇన్సూరెన్స్ చేసుకోవాలి మనం వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం మన ఉన్నటువంటి మన టర్మ్ డిపాజిట్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఎట్లాంటి చేస్తాం మన మనకి ఇన్సూరెన్స్ కొన్ని సందర్భాలు అది మ్యాండేటరీ చేశారు కాబట్టి అది ఈ ఇన్సూరెన్స్ ఈటీ కాలంలో ఇటీవల కాలంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల కానీ ఇంకా బలంగా రావాలని మనం ఆల్రెడీ కోరుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా జనాల్లోకి ఇన్సూరెన్స్ కంపెనీలు బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రకృతి విపత్తులు సమయం ఓకే పర్వాలేదు వర్షాకాలం అంటే పలానా జూన్ టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫోర్ మంత్స్ ఉంటుంది అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే వాతావరణ మార్పులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు సమ్మర్లో మనం రేన్స్ చూసిన చాలా సందర్భాలు ఉన్నాయి సమ్మర్లో కూడా హైదరాబాద్కు మూసి నది పొంగిన లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మన తీసుకుంటే హైదరాబాద్ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి ఆ టైంలో కూడా వరదాలు వర్షాలు వచ్చే సందర్భాలు చాలా చోట జరిగింది అయితే ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి యాజ్ పర్ ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఇన్సూరెన్స్ ఏ ఏ ఎలా తీసుకోవాలి అంటే సెల్ఫ్ డిక్లరేషన్ బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే మన ప్రాపర్టీ ఎంత ఉంది మన ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్తో మనం మాట్లాడగలిగితే ఆయన ఒక ఎస్టిమేషన్ ఇస్తారు మన ప్రాపర్టీ ఆ ఎస్టిమేషన్ ప్రకారం దానికి ఒక ప్రీమియం ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ప్రీమియం బీమా అంటే ప్రీమియం ఎంత చెల్లించాలి ఎంత ఎలా చెల్లించాలనే విషయం మీద మనం దాన్ని డిసైడ్ చేస్తాం ఇప్పుడు ప్రాపర్టీ అంటే నేను చెప్పినట్టుగా నాట్ ఓన్లీ హౌస్ ఒక్కటే కాదు షాప్ ఉంది అది చిన్న షాపా పెద్ద షాప్ అని కాదు ప్రతి షాప్ చిన్నగా ఉన్నటువంటి ఒక పాం డబ్బా పెట్టుకునే వ్యక్తితో సహా నేను చెప్తున్నాను ప్రాపర్టీ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆ చిన్న పాన్ డబ్బే ఉందనుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ డే డైలీ ఒక ఐదు వేల రూపాయలు డైలీ టర్న్ ఓవర్ ఉన్నటువంటి షాప్ కూడా అంటే ఫిక్స్ అనే కాదండి అమౌంట్ విషయం నేను చెప్పడానికి ఉద్దేశం కాదు చిన్న షాప్ అని నేను చెప్పే ఉద్దేశం ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు లేకపోతే రోడ్ సైడ్ రోడ్ సైడ్ చిన్న సెట్ సెటప్ పెట్టుకునే చిన్న షాప్ పెట్టుకునే వ్యక్తి కావచ్చు పెద్ద షాప్ కూడా కావచ్చు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ ఉంది నాట్ ఓన్లీ హౌస్ కదా మైండ్లో ఆలోచన తీసుకెళ్ళాలి ఫస్ట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ నాట్ ఓన్లీ ఫర్ హౌస్ చిన్న షాప్ అని తీసుకోవచ్చు లేకపోతే తన స్టాక్ గోడౌన్ మెయింటైన్ చేస్తాడు దాన్ని తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చేస్తారు స్టాక్ అని ఇక్కడ నుంచి మరో చోటికి పంపిస్తారు ఆ స్టాక్ ఎక్కడ మనం ఒక వేర్హౌస్లో మనం దాన్ని స్టోర్ చేస్తాం దాన్ని కూడా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు అది వేర్హౌస్ చేసేటప్పుడు మ్యాండేటరీ చేశారు కానీ ఇప్పుడు నేను చెప్పే చెప్పే నేను చెప్పే చిన్న షాపులు కానీ ఇట్లాంటి విషయాలు మ్యాండేటరీ లేదు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న షాపులు చిన్న హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ రెస్టారెంట్స్ ఏవైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాపర్టీని తీసుకోవాలి అయితే దీనికి ఎలా 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 తీసుకోవాలి దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ నోటి వస్తుంది షాప్ ఇన్సూరెన్స్ నోటి వస్తుంది తర్వాత ఆఫీస్ ఆఫీస్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ అంటారు ఆఫీస్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ వేరే షాప్ ఇన్సూరెన్స్ వేరే హౌస్ ఇన్సూరెన్స్ వేరే ఇట్లాంటి టెక్నాలజీస్ ఉంటాయి సో మనం దేనికి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఈ టెక్నాలజీ ప్రకారం మనం చేసుకోవాల్సి వస్తుంది దానికి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ మళ్ళీ రెండో విషయం డెప్త్లోకి వెళ్దాం మరి కాస్త వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం హౌస్ ఇన్సూరెన్స్ ఎలా చేయాలి హౌస్లో టీవీ ఫ్రిజ్ ఉన్నటువంటి ఫర్నిచర్ ఇవి కూడా ఉంటాయి ఎగ్జాక్ట్లీ వాటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది అది ఎలా చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఉంది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు అక్కడ సెల్ఫ్ డిక్లేషన్ ఫామ్ చెప్పేటప్పుడు అక్కడ కొన్ని రైడర్స్ ఉంటాయి కొన్ని యాడాన్స్ ఉంటాయి ఆ కాలంలో అప్పుడు రైడర్స్ ఇచ్చేటప్పుడు యాడాన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇంట్లో టీవీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టీవీ ఉంది దానికి టిక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ ఇస్తారు మీకు భీమా ఏజెంట్ అదే ఇన్సూరెన్స్ ఏజెంట్ కలిసినప్పుడు ఇంట్లో ఉన్న టీవీకి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్న ఓవెన్ ఇంట్లో ఉన్న ఆల్ బిల్లస్ ఐటమ్స్ అన్నీ కూడా మనం పెట్టుకొని వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా చాలామంది తెలిసిన విషయం అంటే ఫైర్ పాలసీ అంటారు అంటే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు దీన్నే జనరల్ బా మనం రెగ్యులర్ వర్డ్స్లో మాట్లాడుకునేటప్పుడు ఫైర్ పాలసీ అంటారు అంటే ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఏవైనా తెఫ్టింగ్స్ జరిగేటప్పుడు కానీ లేకపోతే రాబరీ జరిగే సందర్భాల్లో ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఈ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ అని చేస్తున్నారు ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి హౌస్ ప్రొటెక్టింగ్ పాలసీ కూడా తీసుకోవడం వల్ల చాలా ఉత్తమం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి యాడాన్స్ ఐటమ్స్ అన్ని మనం పెట్టుకుంటాం దానికి కూడా మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రీమియం ఎంత చెల్లించాలనేది భీమా ఏదని చెప్తాడు ఇది కాకుండా ఇంట్లో గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇంట్లో మన ఎప్పుడో మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చే ఏం చేయటం మన మూమెంట్స్ ఉంటాయి ఐ మీన్ గోల్డ్ కావచ్చు లేకపోతే ఎప్పుడో తాతల ముత్తాతల నాటి ఓల్డ్ ఐటమ్స్ ఆర్నమెంట్స్ ఇట్లాంటివి మనం ఉంటాం వాటికి ఎస్టిమేషన్ ఎలా తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ అవి మన దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు బీమా ఏజెంట్కి మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏ ఉంది దానికి కూడా గోల్డ్ ఐటమ్స్ ఎంత 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 వర్త్ ఆఫ్ ఒక ట్వంటీ ల్యాక్స్ ఉందా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందా ఫిఫ్టీ ల్యాక్స్ ఉందా ఒక అసెస్మెంట్ దాన్ని మీరు అసెస్మెంట్ చేయాలి అంతేకానీ మిమ్మల్ని చూపించమని బీమా ఏజెంట్ ఎక్కడ అడగడు సో మీరు మా ఇంట్లో పలన ఎంత గోల్డ్ ఉంది కాబట్టి దానికి ఒక ప్రీమియం చెల్లించండి దానికి సంబంధించి దానికి ఏమైనా మీకు రీసెంట్గా మీరు పర్చేజ్ చేసిన గోల్డ్ ఆ బిల్స్ ఉంటే బిల్స్ యాడ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ నేను చెప్పినట్టుగా ఓల్డ్ పాత గోల్డ్ ఉన్నట్టు అనుకోండి మీరే ఒక గోల్డ్ ఐటమ్కు ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ అని చెప్పి మీరే డిసైడ్ చేసి ఎస్టిమేషన్ ఇస్తూ ఒక సెల్ఫ్ డెకలేషన్ మీరు ఇస్తూ తీసుకుంటే దానికి కూడా భీమా ఏజెంట్ మీకు ప్రీమియం ఎంత చెల్లించాలని కూడా చెప్తారు దాన్ని బట్టి మీరు ప్రీమియం చెల్లించుకుంటూ వెళ్తారు ఇది ఒక సందర్భం గోల్డ్ సంబంధించింది ఇది కాకుండా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా టీవీ ఫ్రిడ్జ్ ఫర్నిచర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దానికి కూడా చేస్తారు ఇక మనం షాప్ షాప్కి వచ్చామనుకోండి షాప్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమేమి ఇప్పుడు షాప్ అంటే అక్కడ కుకింగ్ వేరు ఉంటుంది నేను చెప్పేది ఫుడ్ కోర్ట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కుకింగ్ ఐటమ్స్ ఏమున్నాయి ఎంతవరకు ఎస్టిమేషన్ ఉండొచ్చు వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఆఫీస్ స్పేస్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని సో ఆఫీస్ ఇన్సూరెన్స్ మీరు చేసుకునేటప్పుడు మీ ఆఫీస్లో ఎంత ఎంత ఐటమ్స్ ఉన్నాయి దాని వర్త ఎంత ఉండొచ్చు దానికి సంబంధించిన కూడా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి వరదలు కానీ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ రాబరీ కానీ తెఫ్టింగ్స్ కానీ జరిగేటప్పుడు మీకు ఇన్సూరెన్స్ అనేది మీకు డెఫినెట్గా మీకు క్లెయిమ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో చాలామందికి వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది ప్రధానంగా నాగరాజు గారు ఆ డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ చేస్తున్నామండి నేను తీసుకున్న హౌస్ నేను లోన్ మీద తీసుకున్నాను లోన్ మీద తీసుకున్న వాటికి నాకు అవకాశం ఉంటుందా అని చాలా మంది అడుగుతారు అంటే మీరు ఒక సమయశ్వరి మీరు ఒక లోన్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాపర్టీ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ హౌస్ మీరు తీసుకున్నారు అది హౌస్ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్స్ ఇవన్నీ కలిపితే మీకు దానికి యాడ్ ఆన్ చేసుకుంటాం మరొక టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ మీరు వస్తుందనుకోండి మీరు ఒక ట్వంటీ ల్యాక్స్ పే చేశారు ఫార్టీ ల్యాక్స్ మీరు లోన్కి వెళ్ళారు అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఫార్టీ ల్యాక్స్ లేనుందో అంటే మీరు పేమెంట్ చేయాల్సిన సమస్యలు ఇంకా ఫార్టీ ల్యాక్స్ ఉందనుకోండి మీరు టోటల్గా సిక్స్టీ ల్యాక్స్కి మీరు ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు డెఫినెట్గా తీసుకోవాల్సిన పెట్టాల్సిన అవసరం ఉందంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఉంటుంది ఏదైనా జరిగింది అనుకోండి సంథింగ్ ఎప్తెక్విక్స్ కావచ్చు లేకపోతే వరదలు కావచ్చు లేకపోతే నేను చెప్పినట్టు ఫైర్ యాక్సిడెంట్ ఇటువంటి సందర్భాల్లో ఏం చేస్తుందంటే అంటే బీమా కంపెనీ వాళ్ళు మీకు కావాల్సినటువంటి మీ ఏదైతే చేశారో దాని తగ్గట్టుగా అమౌంట్ పేమెంట్ చేస్తారు క్లెయిమ్ చేసుకుంటాం ఒకవేళ ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తి ఏదైనా అన్ఫార్చునేట్గా చనిపోవడం కానీ అట్లాంటివైనా సంఘటన జరిగేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ ఉందో దాన్ని మీరు నామినీ పర్సన్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళకి ఎస్టిమేషన్ పే చేసి నామినికి హ్యాండ్ ఓవర్ చేసే క్లాజ్ కూడా మీకు అందులో ఉంటుంది నాట్ ఓన్లీ ఇది ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అనే ప్రాపర్టీలోనే కాదు మీకు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి దేంట్లో కూడా ఈ క్లాజ్ ఉంటుంది సో అదే క్లాజ్ ఇక్కడ కూడా అప్లై అవుతుందన్నమాట ఇస్ అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఒక నలభై లక్షలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఫార్టీ ల్యాక్స్ కావచ్చు టూ సిఆర్ కావచ్చు త్రీ సిఆర్ కావచ్చు నేను చెప్పేది బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మీరు లోన్ అమౌంట్ తీసుకున్నారు ఆ లోన్ అమౌంట్ మీరు ఒక టెన్ టెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్టారు సో లోన్ తీసుకునేటప్పుడు ఈ క్లాజ్ మ్యాండేటరీగా పెట్టుకోండి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంటే తెలియదు రేపు మనిషి ఇప్పుడు వెదర్ కండిషన్స్ ఎలా ఉంటో తెలియదు కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి మ్యాండేటరీగా ఈ క్లాస్ మెన్షన్ చేసుకోండి అప్పుడేమవుతుందంటే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ల్యాబ్స్ అయిపోతుంది ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంటుందో దానివల్ల నామినీకి హ్యాండ్ అవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి ఈ రకంగా మనం టోటల్గా ఒక ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు ఇన్ని రకాల పారామీటర్స్ మనం తీసుకోవడం వల్ల డెఫినెట్గా మీకు ఒక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా మీ దగ్గర ఒక బీమా ఏజెంట్ని మీరు కన్సల్ట్ చేసిన దానికి సంబంధించిన మీకు ఆయన క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తారు అదే కాకుండా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ చెప్పినా సరే మన లీగల్ టీం కూడా మీకు అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది మెయిన్ దీనికి సంబంధించి ఏవైనా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ సంబంధించి ఏవైనా లీగల్ డిస్ప్యూట్స్ కానీ మీరు అడిగిన చాలా సందర్భాలు ఏం చేస్తారంటే క్లెయిమింగ్ బాగానే ఉంటుంది క్లెయిమ్ చేసుకుంటారు కానీ మీరు క్లెయిమ్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసరికి చాలా సందర్భాల్లో మీకు ఎందుకంటే యాజ్ పర్ ఐఆర్టీ రూల్స్ ఏమంటుంది మీ చేత ఒక థర్టీ పేర్స్ ఫార్టీ పేర్స్ సిగ్నేచర్ తీసుకుంటారు అవి చూస్తే ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి మీ ఇక్కడ సంతకం పెట్టండి అక్కడ సంతకం పెట్టండి అని చెప్తే మీరు ఒక ఫార్టీ సంతకాలు మీతో తీయించుకుంటారు పేమెంట్ కట్టేటప్పుడు చాలా హ్యాపీగా తీసుకుంటారు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ముఖ్యంగా ఇట్లాంటి మీరు అడిగినప్పుడు వరదల్లో కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి సందర్భాల్లో రిటర్న్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మాత్రం ఆ పాత డాక్యుమెంట్స్ తీసి మరలా మీకు అంతా కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీకు ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా సరే డెఫినెట్గా మీరు కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఆ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ సంబంధించిన లీగల్స్ ఉన్నా మనం క్లియర్గా కంప్లీట్ చేద్దాం నాగరాజు గారు ఏదైనా ఇవి ఒక్కటేనే కాదండి నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ ఎవరికైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కార్పొరేట్ ఇష్యూస్ ఉంటాయి ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఇప్పుడు హైడ్రా నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిందే చాలా మంది మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అదే నాగరాజ్ గారు కింద ఆల్రెడీ ఏదైతే మనకు డిస్ప్లే అవుతుంది స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు తప్పనిసరిగా న్యాయ సహాయాన్ని అందిస్తారు థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీకు అన్యాయం జరిగింది అని అంటే సుమన్ టీవీ దగ్గరికి వచ్చినా సరే మీరు డెఫినెట్గా న్యాయం కోసం పోరాడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే లేదు పర్సనల్గా మేము ఒక మాకు న్యాయ పోరాటం కావాలి అది ల్యాండ్కి సంబంధించిందైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూకి సంబంధించిందైనా సరే కమర్షియల్ కాంప్లెక్స్ వాటికి సంబంధించిందైనా సరే ఏదైనా సరే అంటే లీగల్ పరంగా చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ